బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై చుప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు బోయినపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు గుడ్డి రవీందర్ రెడ్డి. చుప్పదండి శాసనసభ్యులు శంకర్ రవిశంకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పేరు చేత వ్యాఖ్యలు చేశారంటూ ఈ రోజు బోయినపల్లి మండల కేంద్రంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు సుంకపాక ప్రభు, మండల ప్రధాన కార్యదర్శి ఉదారి నరసింహాచారి, సారంపల్లి రాజు, మారంపల్లి భూమిరెడ్డి, బిజయవయం కళ్యాణం అనిల్ కుమార్, మహేష్ని సురేష్ తదితరులు పాల్గొన్నారు. చుప్పదండి శాసనసభ్యులు శంకర్ రవిశంకర్ గారు, మొన్నటి రోజున మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కర్నర్ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు బండి సంజయ్ గారు మీద మీరు అంజీత వ్యాఖ్యలు చేశారు. చుప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారు, మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు చుప్పదండికి శాసనసభ్యులు అయిన తర్వాత చుప్పదండి ప్రజలకు మీరు ఏం చేసారో చెప్పండి. ఎందుకంటే మీరు అన్నారు కదా మా ఎంపీ గారిని మీరు ఏం చేశారని చెప్పి, ఎంపీ గారు కరోనా వచ్చిన కష్టకాలంలో హాస్పిటల్కి పీపీఈ కిట్లు అన్ని దాదాపుగా ఆ కరోనా వచ్చిన సందర్భంగా బయట తిరుగుతూ కరోనా వస్తుందని తెలిసినా కూడా బయట ప్రజలలో తిరిగి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకునేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్ల కోసం నరేంద్ర మోడీ గారిని మెప్పించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా 1000 కిలోమీటర్లు ఈ యొక్క రోడ్ల కోసము నిధులు తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ఈ యొక్క తెలంగాణ ప్రజలకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మీరు ఓర్చుకోవాలని, మీరు పనిచేయాలని మీరు మా బండి సంజయ్ గారి మీద మాట్లాడతారా? ఎందుకంటే మీరు శాసనసభ్యులుగా ఎన్నికై ఈరోజు 4 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికి కూడా మీరు ఈ ఒక్క నియోజకవర్గానికి ఏం చేయలే. ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి ఈ వర్షాల వల్ల 1 రోజులు కురిసినాయి. వర్షాలు కురిసినప్పుడు మీరు ప్రజలకు ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వర్షాలు 1 రోజులు పడడం వల్ల ఈ యొక్క లోతట్టు వంతెనలు ఉండడం వల్ల, లో వంతెనలు ఉండడం వల్ల ఈ యొక్క బోయినపల్లి మండలం వల్ల ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు బోయినపల్లి నుంచి కుదురుపాక దేశపల్లె పోవాలన్నా కూడా